ఎడిటర్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. శివాన్ ప్రొడక్షన్ ముఖ్య గమనిక. ఇందాకటి నుంచి మేడం ట్రైలర్ చూసిన తర్వాత అరవండి అరవండి అంటే అందరు బ్లాంక్లో ఉండిపోయారు. సూపర్ ట్రైలర్. సినిమా ఇంకా అదిరిపోద్ది. 23 ఫిబ్రవరి వెళ్ళి చూడండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అలాగే బన్నివాసు గారు ఈరోజు సక్సెస్ఫుల్ సినిమా కొట్టి ఈ ఈవెంట్కి మళ్ళీ మాకు ఇక్కడ అడుగు పెట్టడం అనేది వెరీ బ్లెస్ఫుల్. అది చాలా సంతోషకరమైన విషయం అనమాట. ఆయన డైరెక్ట్ అక్కడి నుంచి సినిమా సక్సెస్ కొట్టి మా ఈవెంట్కి రావడం. సో ఇక్కడి నుంచి ఇప్పటిదాకా సాంగ్, టీజర్ ఇవన్నీ ఎంత సక్సెస్గా రీచ్ అయ్యాయో, ట్రైలర్ కూడా బన్నివాస్ గారి అడుగుతో ఇది ఇంకా వ్యూస్ అంటే సినిమాకి థియేటర్ రావడానికి బాగా రీచ్ అవుతుంది. అలాగే మా డైరెక్టర్ గారు ఈవెంట్స్లో కొంచెం మాట్లాడడానికి ఇది ఉంటారు కానీ వర్కింగ్ స్టైల్ అయినది. ఇప్పుడు మనం టీజరు ఈ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత మనం చూడొచ్చు, డెఫినెట్గా ప్రతీదీ ఒక్కొక్క కోణంలో బాగా అంటే ఒక చిన్న అంటే నా క్యారెక్టర్లో కూడా మీసాలు కానీ ఏదైనా కట్ కానీ అవన్నీ చాలా కేర్ఫుల్గా బాగా చేశారు, బాగా వచ్చింది. అలాగే హీరో వీరాన్ ముత్తుశెట్టి గారు సార్, ఆయన డెడికేషన్ నిజంగా ఎవ్రీ షాట్కి, అంటే నేను ఆయన కాంబినేషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన వేరే ఆర్టిస్టులు చేస్తున్నా కానీ అక్కడే కెమెరా దగ్గర కూర్చొని ఆయన డెడికేషన్, తర్వాత నేను ఏదన్నా కొంచెం ఓవర్ రియాక్షన్స్ అలాగే నా క్యారెక్టర్కి ఉంటే ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన కళ్ళు చాలా ప్లస్, నిజంగా చెప్తున్నాను భయ్య, మీ కళ్ళు మీరు అలాగ మౌనంగా అలా నించున్న కానీ మీ మీద షార్ట్ అలా పెడితే అదే మీకు 100% అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మాది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. చూడండి 23rd ముఖ్య గమనిక. అండ్ వన్స్ అగైన్, అలాగే ఈ స్టేజ్ నాకు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ.